గత ఏడాది మే 1న రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో గుంటూరు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో విచారణ పూర్తవడంతో ఇద్దరు ప్రధాన నిందితులకు 20 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మరో నిందితుడు మైనర్ కావడంతో తెనాలి ఫోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడనుంది. కూలీ పనుల కోసం వచ్చిన వలస కార్మికులు రేపల్లె రైల్వే స్టేషన్లో నిద్రిస్తుండగా భర్తను కొట్టి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాందులు. ఈ ఘటన రేపల్లెలో సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఏడాది తర్వాత గుంటూరు 4వ సెషన్స్ జిల్లా కోర్టు తీర్పును వెల్లడించింది. గత ఏడాది మే 1న రేపల్లె రైల్వే స్టేషన్లో ఒక మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో గుంటూరు న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో విచారణ పూర్తవడంతో ఇద్దరు ప్రధాన నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. మరో నిందితుడు మైనర్ కావడంతో తెనాలి పోక్సో కోర్టులో విచారణ జరుగుతోంది. త్వరలోనే విచారణ పూర్తయి తీర్పు వెలువడనుంది. కూలీ పనుల కోసం వచ్చిన వలస కార్మికులు రేపల్లె రైల్వే స్టేషన్లో నిద్రిస్తుండగా భర్తను కొట్టి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటన రేపల్లెలో సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. గత ఏడాది తర్వాత గుంటూరు 4వ సెషన్స్ జిల్లా కోర్టు తీర్పును వెల్లడించింది.